ఈ రోజు మనం ఐఫోన్ లాక్ చేసినా కూడా లాక్ స్క్రీన్ నుంచి కాల్స్ ఎలా చేయొచ్చు మెసేజెస్ ఎలా చేయొచ్చు చూద్దాం నా పేరు శివ వెల్కమ్ టు యాపిల్ బైక్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే కాంటాక్ట్స్లోకి వెళ్ళాలి ఫోన్ ఐకాన్ మీద ట్యాప్ చేయాలి ఇప్పుడు కాంటాక్ట్స్ ట్యాప్ కదా దాని మీద ట్యాప్ చేయాలి సో మనకు ఉన్న కాంటాక్ట్స్ అన్నీ కనపడతాయి ఇప్పుడు ఏం చేయాలంటే మనకు కావాల్సిన కాంటాక్ట్ని మనం సెర్చ్ చేయాలి ఎగ్జాంపుల్ నేను ఒక కాంటాక్ట్ తీసుకుంటున్నాను కాంటాక్ట్ వచ్చింది ఇప్పుడు కాంటాక్ట్ మీద మనం ట్యాప్ చేయాలి లోపలికి వచ్చాక మీకు కింద ఆప్షన్ ఉంటుంది చూడండి యాడ్ టు ఫేవరెట్స్ సో దాని మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ వస్తున్నాయి మెసేజ్ కాల్ వీడియో వాట్సాప్ సో మనం ఏం చేయాలంటే మనం ఫోన్ చేయాలనుకుంటున్నాం మెసేజ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ మనం ఫోన్ తీసుకుందాం ఎర మీద ట్యాప్ చేస్తే ఇక్కడ ఫోన్ అని ఉంది కాల్ ఫోన్ ఇది ట్రూ కాలర్ వాట్సాప్ గురించి కింద ఉంది సో మనకు కావాలంటే వాట్సాప్ కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఫోన్ అని మెసేజ్ చూద్దాం వెళ్ళాను ఫోన్ మీద ట్యాప్ చేయాలి ఇక్కడ మనకి ఏ నెంబర్ ఉంటే మల్టిపుల్ నెంబర్స్ ఉంటే ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ చూస్ చేసుకోవాలి ఆ ఫోన్ మీద ట్యాప్ చేస్తే ఫేవరెట్స్లోకి యాడ్ అవుతుంది నెక్స్ట్ మెసేజ్ యాడ్ చేయాలంటే యాడ్ టు ఫేవరెట్స్కి వచ్చి టార మీద ట్యాప్ చేస్తే మెసేజ్ ఫోన్ కింద ఫోన్ నెంబర్ వస్తుంది మనకి మల్టిపుల్ ఫోన్ నెంబర్స్ ఉంటే మనకు కావాల్సిన ఫోన్ నెంబర్ మీద ట్యాప్ చేయొచ్చు సో ఫోన్ మీద ట్యాప్ చేస్తే ఇప్పుడు రెండు కూడా ఫోన్ అండ్ మెసేజ్ కూడా ఫేవరెట్స్లోకి యాడ్ అయ్యాయి నెక్స్ట్ మనం ఫేవరెట్స్లోకి వెళ్దాం ఫేవరెట్స్లోకి వచ్చాక ఆ రెండు కూడా ఫోన్ అండ్ మెసేజ్ రెండు కింద కనపడుతున్నాయి చూడండి వెరీ బాటంలో ఉంటాయి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎడిట్ మీద ట్యాప్ చేయాలి ఎడిట్ మీద ట్యాప్ చేశాక మనకు కావాల్సిన కాంటాక్ట్ ఐటమ్ ఫోన్ ఉంది మెసేజ్ ఉంది మనం ఫోన్ని మనం మూచేద్దాం ఫస్ట్ మనకు కావాల్సిన ఆర్డర్లో మనం పెట్టుకోవచ్చు రీఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ త్రీ బార్స్ ఉన్నాయి కదా హార్జెంటల్ బార్స్ దాని మీద ట్యాప్ చేసి హోల్డ్ చేసి ఇట్లా పైకి ట్రాక్ చేయచ్చు నేను సెకండ్ ప్లేస్లో పెడుతున్నాను అలానే మెసేజెస్ కూడా హోల్డ్ చేసి ట్యాప్ చేసి ఇప్పుడు ట్యాప్ అండ్ ఇప్పుడు చూస్తే రెండు కూడా మనకి ఫేవరెట్స్లో ఉన్నాయి ఇప్పుడు మనం ఎలా కాల్స్ చేయాలో మెసేజ్ చేయాలో లాక్ స్క్రీన్లో చూద్దాం మీ అందరికి తెలిసే ఉంటుంది హోమ్ స్క్రీన్కి వచ్చాక మనం పైనుంచి స్వైప్ చేసామంటే మనకి నోటిఫికేషన్ సెంటర్ వస్తుంది వచ్చాక మనం రైట్కి ఇలా స్వైప్ చేసామంటే మనకి ఇక్కడ విడ్జెట్స్ కనపడతాయి డిఫాల్ట్ విడ్జెట్స్ కొన్ని ఉంటాయి మనకి ఎడిషనల్గా ఏమైనా యాడ్ చేసుకోవాలంటే కింద ఎడిట్ అని చూడండి ఎడిట్ మీద ట్యాప్ చేస్తే మనకి అవైలబుల్ ఏవైతే ఉన్నాయో మోర్ విడ్జెట్స్ అని కనపడతాయి అనమాట ఉన్నాయి విడ్జెట్స్ అన్నీ ఇవి మనం ఏం చేయాలంటే మనకు కావాల్సిందంటే ఫేవరెట్స్కి వచ్చి గ్రీన్ ప్లస్ బటన్ ఉంది దాని మీద ట్యాప్ చేయాలి చేస్తే మన పైకి వచ్చేసింది ఇక్కడికి యాడ్ యాడ్ అయిపోయిందనమాట ఇప్పుడు మనకి కావాలంటే మనం రీఆర్డర్ చేసుకోవచ్చు ఇందాక మనం ఫేవరెట్స్లో ఎలా చూసాము పైకి మూవ్ చేసుకోవచ్చు ట్యాప్ అండ్ డన్ ఇక్కడ చూడండి ఇది బ్యాటరీస్ మనకి ఐఫోన్ బ్యాటరీ చూపిస్తుంది అలానే యాపిల్ వాచ్ బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది ఎయిర్పాడ్స్ పర్సెంటేజ్ కూడా చూపిస్తుంది ఇప్పుడు అదే నేను ఒక ఎయిర్పాట్ లోపల పెడితే కేస్ ఛార్జ్ కూడా చూపిస్తుంది అది రెండు ఎయిర్పాట్స్ కేస్ ఇక్కడ ఎయిట్ ఐటమ్స్ వరకే అలో చేస్తుంది మనం యాడ్ చేసుకోవడానికి ఫేవరెట్స్లో అయితే ఫస్ట్ ఎయిట్ ఐటమ్స్ ఉన్నాయో అవి ఇక్కడ కనపడతాయి ఒకే కాంటాక్ట్కి మెసేజ్ అండ్ ఫోన్ కాల్ మనం సెలెక్ట్ చేసుకుంటే అవి రెండు ఐటమ్స్ కింద కౌంట్ అవుతాయి అన్నమాట సో ఫోర్ ఫోర్ ఎయిట్ ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు ఫోన్ అన్లాక్ అయింది నేను లాక్ చేస్తున్నాను లాక్ చేశాను నా ఫేస్ అయి కూడా డిటెక్ట్ చేయొచ్చు చూడండి లాక్ అయ్యింది ఇంక ఇప్పుడు నేను రైట్కి స్వైప్ చేస్తే ఫేవరెట్స్ కనపడతాయి కావాలంటే మనం ఇట్లా మినిమైజ్ కూడా చేసుకోవచ్చు ఓన్లీ రో కనపడేటట్టు ట్యాప్ చేస్తే ఎక్స్పాండ్ అవుతుంది ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫోన్ ఉంది కదా కాల్ ఇక్కడ ఫోన్ మెసేజ్ క్లియర్ కనపడుతుంది చూద్దామని లాక్ అయింది అసలు లా లాక్ అయ్యే ఉంది సో ఇప్పుడు నేను కాల్ మీద ట్యాప్ చేశానంటే సో ఫోన్ లాక్ అయ్యే ఉంది కాల్ వెళ్ళిపోతుంది కాల్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ కాల్ చేసాం మనం ఫోన్ లాక్ అయి ఉన్నా సరే మనం కాల్ చేసాం నెక్స్ట్ మెసేజ్ చేయాలి కానీ ఇక్కడ ఏంటంటే మనం అన్లాక్ చేయాల్సి వస్తుంది ఫోన్ లాక్ చేస్తున్నాను రైట్కి స్వైప్ చేసి మెసేజ్ మీద ట్యాప్ చేసినప్పుడు అది అన్లాక్ చేయమంటుంది సో మనకు ఫేస్ ఐడిగా టచ్ ఐడిగా ఉంటుంది కాబట్టి మనం ఫేస్ సైడ్ అయితే అన్లాక్ చేస్తే ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే లాక్ చేయాల్సి వచ్చినా కూడా మనం ఏదైతే కాంటాక్ట్కి మనం మెసేజ్ చేయాలనుకుంటున్నామో మనం మెసేజ్ యాప్లోకి వెళ్ళి కాంటాక్ట్ని సెలెక్ట్ చేసుకొని మనం మెసేజ్ చేయాల్సిన పని లేదు దాని మీద ట్యాప్ చేస్తే అన్లాక్ చేసాక డైరెక్ట్గా మెసేజ్కి వెళ్ళిపోతాం ఆ పర్టికులర్ కాంటాక్ట్కి సో ఇది ఈజీ అనమాట సో ఈ విధంగా మనం ఫోన్ లాక్ అయి ఉన్నా సరే కాల్స్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు మనం ఫేవరెట్స్లో యాడ్ చేసుకోవాలి ఫస్ట్ ఎయిట్ ఐటమ్స్ మనం కాంటాక్ట్స్ కానీ లేకపోతే ఒక కాంటాక్ట్ మల్టిపుల్ ఐటమ్స్ లైక్ కాల్ మెసేజ్ వాట్సాప్ కూడా ఈ విధంగానే మనం యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసుకొని మనం విడ్జెట్స్లో మనం ట్యాప్ చేస్తే కాల్ కానీ మెసేజ్ కానీ చేసుకోవచ్చు ఈ ఫీచర్ మీరు ఆల్రెడీ యూజ్ చేస్తుంటే మంచిది ఒకవేళ చేయకపోతే మాత్రం చాలా హ్యాండీగా ఉంటుంది ఇది మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి మీకు క్విక్గా రిప్లైస్ కావాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో నన్ను యాడ్ చేసుకొని ఫాలో అవ్వండి సో మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ జై హింద్